ఎవరికైనా రోగం వస్తే ఆసుపత్రులకు పోతారు. డబ్బున్నోళ్ళు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే పేదోళ్ళు ప్రభుత్వ ఆసుపత్రికి పోతారు. అదే ఆసుపత్రికే సుస్థి చేస్తే ఏంటి గతి? నిత్యం రోగులతో కిటకిటలాడే నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికే బీమారీ చేసింది ఇప్పుడు. ఇక్కడ సాధారణ మందులు కూడా దొరకని దుస్థితి. ప్రాణాపాయ స్థితిలో చేరే రోగులకు అత్యవసర మందులు కూడా దొరకడం లేదు. ప్రభుత్వ వైద్యులు రాసే మందులు బయట కొనలేక నిరుపేదలు రోగంతో పాటు అదనపు అవస్థలు పడుతున్నారు. మందుల కొరతతో అల్లాడుతున్న నల్లగొండ గవర్నమెంట్ హాస్పిటల్పై మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తోన్న గ్రౌండ్ రిపోర్ట్. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేది సినిమా పాట. కానీ నేడు అదే పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొంది. మందుల కొరత ప్రభుత్వ ఆసుపత్రుల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గోలీ బిల్లులు లేక పేదవాడికి గుండె ఆగిపోతోంది. అత్యవసర మందులు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభించకపోవడంతో ప్రైవేటు కొనుగోలుతో పేదవాడి జేబుకు చిల్లులు పడుతున్నాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 4 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజ్కి అనుసంధానం చేశారు. 400 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారు. దీంతో మెరుగైన సేవలు అందుతాయని రోగులు ఆశపడ్డారు. తామొకటి తెలిస్తే దైవం మరొకటి తలచినట్లుగా ప్రజల ఆశలపై ప్రభుత్వ వైద్యాధికారుల నిర్లక్ష్యం నీళ్లు చల్లింది. ఇంత పెద్ద ఆసుపత్రిలో రోగులకు సరిపడా మందులు దొరకడం లేదు. గతంలో ఆరోగ్యశ్రీ కింద చేసే ఆపరేషన్స్ లో రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అలాంటి ఆసుపత్రిలో ఈ రోజు నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. నిపుణులైన వైద్యులు ఉన్నా మందులు దొరకక రోగులకి సరైన వైద్యం అందటం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ ఆసుపత్రికి రోగులొస్తుంటారు. జిల్లాలోని ఏరియా ఆసుపత్రులు పిహెచ్సిల నుంచి నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రోజు నిత్యావసర వైద్య సేవల కోసం రెఫరల్ కేసులు వస్తుంటాయి. ప్రతిరోజు కనీసం 1000 వరకు ఓపీ, 500 వరకు ఇన్ పేషెంట్ రోగులుంటారు. అలాగే మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి గర్భిణులు, పరీక్షలు, కాన్పుల కోసం రోజు వందలాదిగా జీచేచ్చుకొస్తుంటారు. ఇలా నిత్యం రోగులతో కిటకిటలాడే ఆసుపత్రికి రాష్ట్ర డ్రగ్ స్టోర్ నుంచి సరఫరా కావాల్సిన మందులు ఆగిపోయాయి. దీంతో ఆసుపత్రిని మందుల కొరత వేధిస్తోంది. నల్లగొండ జిల్లా కేంద్రానికి, జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ దవాఖానా అనేది రోగులకు పెద్ద దిక్కు. సుమారుగా 6 నియోజకవర్గాల నుంచి అనేక మంది రోగులు ఈ యొక్క దవాఖానకు వస్తూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వ వైద్యం పైన నమ్మకం పెట్టుకుని ఈ ఆసుపత్రులకి అనేక మంది జనాలు వస్తున్నటువంటి పరిస్థితి. కానీ వస్తున్నటువంటి రోగులకు అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు జరగడం లేదు. మరీ ముఖ్యంగా ఓపీ కావచ్చు, అదేవిధంగా ఇన్పేషెంట్ కావచ్చు, అవుట్ పేషెంట్ కావచ్చు, బేడికి రాస్తున్న ట్యాబ్లెట్లకు అదేవిధంగా ఇంజెక్షన్లకు బేడికి రాస్తున్నటువంటి పరిస్థితి. డయాలసిస్ మందులు అయితే పూర్తిగా అందుబాటులోనే లేవు. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్, తాత్కాలికమైనటువంటి సూపరింటెండెంట్ ఉన్నాడు, పర్యవేక్షణ కొరబడింది. అదేవిధంగా శాశ్వతమైనటువంటి ఒక సూపరింటెండెంట్ నియమించాల్సిన అవసరం ఉంది. నల్గొండ జీజీహెచ్ లో స్థాయికి మించి రోగులు చేరుతున్నారు. ఆసుపత్రిలో పరగడపున ఇవ్వాల్సిన గ్యాస్ బిళ్లలు కూడా లేని దుస్థితి. అలాగే అత్యవసర మందులు కూడా లేక ఇక్కడ వైద్యులు మెరుగైన వైద్యం అందించలేకపోతున్నారు. హాస్పిటల్లోని డ్రగ్ స్టోర్ లో మందుల కొరత కొట్టొచ్చినట్టు కనబడుతోంది. పారాసెటమాల్ తో పాటు మరో 2-3 మాత్రలు మినహా ముఖ్యమైన మందులు జనరల్ ఆసుపత్రిలో దొరకడం లేదు. బయట కొని తెచ్చుకోవాలని వైద్యులే స్లిప్పులు రాసిస్తున్నారు. చాలా మంటలు, తిమ్మిర్లు, నొప్పులు ఎక్కువనే సారు. వస్తే డాక్టర్ కాడికి పోతే సారు మా బీట్లో కొన్ని రాసుకోమన్నాడు, తెచ్చుకోమన్నాడు, కొన్ని ఇచ్చిండు. మరి ఏం పెట్టుకుని తెచ్చుకో సార్ అంటే డబ్బులు మా సాపాంచుకొని తెచ్చుకోమంటుండు. ఎక్కడ సంపాదించాలి సార్ అంటే కార్యకర్తలనే కానీ కార్యకర్తలు మా బాలకలు వచ్చినాం సార్ అని అన్నా. అనగానే ఇక మా కార్యకర్తలు మంచిగా అనిపడి సంపాదించుకొని తెచ్చుకోమన్నాడు. వైద్యులు రాసే మందులు ఆసుపత్రిలో దొరక్క రోగులు ప్రైవేట్ మెడికల్ షాపులో కొంటున్నారు. నిపుణులైన వైద్యులు ఉన్నప్పటికీ సరైన మందులు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. లేకనే మాకు పేద పరిస్థితి ఉండే ఇక్కడికి వచ్చినాం. మన మావనికి ఒకసారి వస్తే ఆయనకి తలకే బాగాలేదంటే జర చీపులో పెడుతుందంటే ఒక డాక్టర్ మాట్లాడి చూసింది. నేను ఇప్పుడు రాయను మందులు వాడినాక రాస్తాను. సరైన వాడిన 2-3 సార్లు వచ్చినాం. ఇప్పుడు రాయమంటున్నాం, స్కానింగ్ రాస్తలేదు. ఇక ఇంకొక డాక్టర్ ఉండు, రాయని పోని అలా కొడుతున్నాను. ఇక ఇప్పుడు బయటికి వెళ్ళి అడుగుతున్నాం 3000 రూపాయలు, 2200 అంట సిటీ స్కానింగ్. పెద్ద స్కానింగ్ చూస్తే పెద్ద మరీ అయితే అంట. కళ్ళు కనపడలేదు సార్, గోళీలు మందులు ఇవ్వట్లేరు. వాళ్ళంటే పేదవాళ్ళు హాస్పిటల్కి వస్తున్నారు సార్, డబ్బులు అయితే బయటలో కొనుక్కుంటారు. 2 సార్లు వచ్చిన మందులు అద్దాలు బయటనే తీసుకోమంటారు సార్. మా పరిస్థితి అంతే సార్. ఏముంది, ఉన్న వాళ్ళు అయితే బయటలో కొనుక్కుంటారు సార్, లేని వాళ్ళు మరి మా పరిస్థితి ఇట్లా వచ్చిన తయారైంది సార్. మేము సకరమంగా మందులు ఇవ్వాలని కోరుతున్నాం సార్. ఆసుపత్రిలో 656 రకాల మందులు ఉండాల్సిండగా కేవలం 450 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగిలిన మందుల కోసం రోగులు ప్రైవేట్ మెడికల్ షాపుల్ని ఆశ్రయిస్తున్నారు. పేద రోగుల పాలిట ఇది భరించలేని భారంగా మారింది. ఇప్పుడు రాశారు, 2 ఇచ్చారు,
తర్వాత నాలుగు రాస్తే ఐదు రాస్తే నాలుగు ఇచ్చారు. మరి లేకనా మరి చెప్పాలి కదా, ఉన్నాయో లేవని చెప్పలేదు, ఏం చెప్పలేదు, ఇచ్చినా తీసుకొచ్చుకుంది అంతే. పెద్దలు కాబట్టి వచ్చినావు, వచ్చినందుకు ఇచ్చారు, కానీ వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదు. మరి ఇచ్చిరంటే కథ తీసుకొని అంతే, అడగలేదు తెలియదు. రోజు మందుల స్టాక్ వివరాలను సమీక్షించి రోగులకు అవసరమైనవి సరఫరా చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇక పాయిజన్ కేసులు, పాము కాటు కేసులు, యాక్సిడెంట్ కేసులు ఆసుపత్రికి వస్తున్నా అత్యవసర మందులు లేక ప్రైవేట్ గానే కొనాల్సి వస్తోంది. ఇటీవల జూనియర్ సీనియర్ డాక్టర్లు చేసిన విధుల బహిష్కరణ సందర్భంగా అత్యవసర మందుల్ని కొనుగోలు చేయించాలనే ప్రధాన డిమాండ్ పెట్టినా ఇప్పటికీ మందులు కొనటం లేదు. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మందుల కొరతను నివారించి మెరుగైన వైద్య సేవలు అందించాలని రోగులు కోరుతున్నారు. ఇక్కడికి వచ్చే రోగులకే కాదు, ఈ ఆసుపత్రి కూడా సుస్థి చేసింది. ఈ ఆసుపత్రిలో మందుల కొరత పేద రోగుల పాలిట శాపంగా మారింది. అత్యవసర మందుల మాట దేవుడెరుగు, కనీసం సాధారణ మందులు కూడా ఇక్కడ అందుబాటులో ఉండడం లేదు. ఈ ఆసుపత్రి డ్రగ్ స్టోర్లో 656 రకాల మందులు ఉండాల్సి ఉండగా ఇంకా 100 రకాల మందులు అయితే అందుబాటులో ఉండడం లేదు. డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్లో సగానికి పైగా మందులు అయితే ఈ పేద రోగులు బయటే కొనుగోలు చేస్తున్నారు. మనం చూడవచ్చు ఈ విజిల్స్లో చాలామంది రోగులు కూడా మందుల కోసం అయితే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాధారణంగా రోగులు పరిగడపున వేసుకోవాల్సినటువంటి గ్యాస్ గోళీలు కూడా అందుబాటులో లేకపోయాయంటే ఇక్కడ మందుల కొరత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జనరల్ ఆసుపత్రులకు వచ్చే అరకొర బడ్జెట్తోనే వైద్యాధికారులు నెట్టుకొస్తున్నారు. అదనపు మందులు, శస్త్రచికిత్సల కోసం అదనంగా నిధులు విడుదల కావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రులు నిధుల కోసం అల్లాడుతున్నాయి. ప్రభుత్వం నుంచి సరఫరా కావాల్సిన మందుల్లో చాలా వరకు కోత విధిస్తున్నారు. దీంతో మందుల కొరత ప్రభుత్వ ఆసుపత్రుల్ని వేధిస్తోంది. జీటీహెచ్లకు ప్రభుత్వం నుంచి సరఫరా కావాల్సిన అత్యవసర మందులు, సీజనల్ వ్యాధులు వ్యాపించే సమయంలో మందుల కొనుగోళ్లకు జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకునే వెసులుబాటు జీటీహెచ్ సూపరింటెండెంట్ కి ఉంది. రోగులు నిత్యం మందుల కోసం అల్లాడుతుంటే ఆసుపత్రి సూపరింటెండెంట్ వర్షన్ మరొకలా ఉంది. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, అత్యవసర మందులు కూడా కొని సరఫరా చేస్తున్నామని ఆయన చెప్తున్నారు. డాక్టర్లు అవసరమైన మందులకు ఇంటెంట్ పెడితే అందుబాటులో ఉంచుతామని, ఈ ఆసుపత్రిలో ఎలాంటి మందుల కొరత లేదు అని వెల్లడించారు. కలెక్టర్ గారు కూడా మనకి సపోర్ట్ ఇస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. ఏమైనా ఉంటే చెప్పండి, వెంటనే మేము మీకు ఫండ్స్ ఇస్తాము, తెప్పించుకోమని చెప్తున్నారు. ఇప్పటిదాకా పరిస్థితి రాలేదు. మనం వర్కౌట్ కూడా చేస్తున్నాము, ఏమేమి మందు అవసరం ఉంటుంది, ఎంత మనం తెప్పించుకోవాలి, అదన్నీ మనం వర్కౌట్ చేస్తున్నాము. బట్ యాజ్ ఆఫ్ నౌ మన దగ్గర ఏం ప్రాబ్లం లేదు. ఇప్పటికైనా పేద రోగుల్ని దృష్టిలో పెట్టుకుని జనరల్ ఆసుపత్రిలో మందుల కొరత నివారించాల్సిన అవసరం ఉందని జిల్లా వ్యాప్తంగా ప్రజలు, ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని పాలకులు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అడుగడుగున సమస్యలే కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత పేద రోగుల పాలిట శాపంగా మారుతోంది. గత్యంతరం లేక పేదలు ప్రభుత్వ వైద్యాన్నే పొందుతున్నారు, మరికొందరు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఈ మందుల కొరత నల్గొండ జిల్లా జీజేచ్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి జీజీహెచ్లో మందుల కొరతను తీర్చి పేద రోగుల ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవాన్ టీవీ 9 నల్గొండ.